स्वागत मो देवा सुमा स्वागत मो प्रभुआ स्वागत मो देवा नी दिव्य सन्निधि पूजलु चेयगा वेंचेसिना ई शुभ वेला स्वागतमो देवा सुमा स्वागतमो प्रभुआ स्वागतमो देवा इद्दरु मुग्गुरु कूडिन चोट नेनुंटानने ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనున్నానని పలికిన దేవా మా దోషములను క్షమించు స్వామి మా దోషములను క్షమించు స్వామి నీ కృపలో నడిపించు దేవా నీ కృపలో మమ్ము నడిపించు దేవా స్వాగతమో దేవా సుమా స్వాగతమో ప్రభువా స్వాగతమో దేవా దివ్య పల్లి పూజ తన జన్మదినమును కొనియాడుతున్న సైరస్ ని కుమారుడు కొరకు వారి తల్లి స్వాతి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్న దివ్య పల్లి పూజ వారితో కలిసి ఎవరెవరు మార్తా అని పేరుని ధరించి ఉన్నారో వారందరికీ పండగ శుభాకాంక్షలతో ప్రార్థన చేయబడుచున్నది. ఎందుకనగా ఈనాడు తల్లి శ్రీ సభ మార్తా అని పుణ్య పండుగను కొనియాడుచున్నది. ఈ సంతోషముతో ఈనాడు జన్మదినం కొనియాడుతున్న ప్రతి ఒక్కరిని తలంచుకొని వారందరికీ జన్మమిచ్చిన దేవుడు వారిని కాచి కాపాడి అభివృద్ధిలో నడిపించమని వేడుకుందాం. పూజలో భక్తితో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. యేషువా వందనం యేషువా వందనం యేషువా ఆరాధన యేషువా ఆరాధన యేషువా మహిమ యేషువా మహిమ. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పట్టణం దివ్య మందసమును గూర్చి మాట్లాడుచున్నది. దేవుడు చెప్పిన ప్రకారం దేవ మందసమును తయారు చేసి దేవుడు ఉంచుమని స్థలంలో దాన్ని ఉంచిన మోసే. ఆ దేవ మందసములో దైవ మహిమ నిండి ఉన్నది. దేవుని 10 ఆజ్ఞలు మరియు మన్నా మరియు ఆరోను కర్ర అని ఈ మూడు విషయమును ఆ దేవ మందసం తనలో ఉంచుకొని దైవ మహిమను లోకానికి ప్రకటించినది. ఆ దైవ మందసం ఉంచబడిన స్థలమంతా దైవ సన్నిధితో నింపబడినది. ఈ నూతన కాలమున దేవ మందసం అన్నప్పుడు మనకు ఆ కాలంలో చేయబడిన దేవ మందసం మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ మనం లోతుగా ఆరాధించినప్పుడు, లోతుగా ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరిని మన అందరినీ వ్యక్తిగతంగా దేవుడు
ఒక దేవ మందసంలాగా తయారు చేసి ఉన్నారనేది ఒక సంతోషమైన విషయం. రెండవది కొరింథీయుల 4:7 ప్రకారం ఈ మట్టి పాత్రంలో దేవుని మహిమ ఉన్నది. ఈ శరీరం పరిశుద్ధ ఆత్మకు దేవాలయం. కనుక ఈనాడు ఈ సత్యం గురించి మనం లోతుగా ధ్యానించుటకు మునుపు ఈ దివ్య బలిపూజలో పాల్గొనటకు అడ్డంగా ఉన్న పాపములను తప్పిదములను ఒప్పుకొని పశ్చాత్తాపపడుదాం. దేవ మందసమైన మన దేవ ఆలయమును శరీరమును దేహమును పాపానికి సమర్పించి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములు క్షమించమని, మరి ఒకసారి పరిశుద్ధ దేవాలయమును దేవుడు నూతనిగా రిచ్చుమని ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపపడుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములో ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేసింది. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థిపవాలని అనుకుంటున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. నిత్యము మమ్మలను పరిపాలించి నడిపిస్తున్న ఓ సర్వేశ్వర, పునీత మార్త పండగను కొనియాడుతున్న మేము మీ సన్నిధిని ప్రతిక్షణం అనుభవించి మీరు మా పట్ల ఉంచిన ప్రణాళికలో ప్రతిదినం జీవింప మాకు కృపనివ్వు. తద్వారా మీ నామం మహిమ పరచబడటకు మేము ఈ లోకానికి ఒక దీపముగా ఉండినట్లుగా చేయు. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమాకాండము 40:16-21 and 34-38. ప్రభు ఆజ్ఞాపించినట్లే మోషే సమస్తమును నెరవేర్చెను. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయలుదేరిన 2వ ఏటి మొదటి నెల 1వ రోజున గుడారము కట్టెను. మోషే గుడారము నిర్మించెను. అతడు దాని దిమ్మెలను, చట్రములను, అడ్డుకర్రలను, కంబములను నెలకొల్పెను. ప్రభు ఆజ్ఞాపించినట్లే అతడు మందసము మీద గుడారము పరిచి వాని మీద కప్పివేసెను. అతడు సాక్ష్యపు శాసనమును కొనివచ్చి మందసములో పెట్టెను. ఆ మందసము కడియలలో మోతకర్రలను దూర్చి దానిమీద మూతయగు కరుణాఫలమును బిగించెను. మందసమును గుడారము నుంచి దాని ముందట కప్పు తెరను అమర్చెను. ఈ రీతిగా అతడు ప్రభు ఆజ్ఞాపించినట్లే మందసమును ఇతరుల కంట పడనీయడాయను. మేఘమును సమావేశ గుడారమును కప్పివేసెను.
ప్రభు తేజస్సు దాన్ని నింపివేసెను. మేఘము గుడారమును కప్పుట వలన ప్రభు తేజస్సు దాన్ని నింపివేయుట వలన మోషే గుడారమును అడుగు పెట్టలేకపోయెను. మేఘము గుడారం మీదికి నుండి పైకి లేచినప్పుడు గాని ఇస్రాయల్ ఒక విడిది నుండి మరి ఒక విడిదికి ప్రయాణము కట్టెడి వారు కారు. మేఘం పైకి లేచినచో వారు విడిది నుండి కదలడి కారు. అది పైకి లేచి వరకు కనిపెట్టుకుని ఉండేది వారు. పగలు ప్రభు మేఘము గుడారముపై నిలిచిబడినది. రేయి ఆ మేఘం నుండి నిప్పు వెలిగేది. ఇస్రాయల్ విడిది నుండి విడిదికి ప్రయాణం చేసినంత కాలము ఆ మేఘమును ఆ నిప్పును చూచునే ఉండిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ సర్వశక్తిమంతుడైన ప్రభు, సర్వశక్తుడైన ప్రభు, నీ నివాసం ఎంతో రమ్యము, నీ నివాసం ఎంతో రమ్యము. నేను ప్రభు మందిరమును దర్శింపవలని ఉవ్విళ్ళుచున్నాను, తప్పిపోవచ్చున్నాను. పూర్ణ హృదయముతోను ఆనందముతోను నేను సజీవుడైన దేవునికి గీతములు పాడేదను. అందరూ సర్వశక్తిమంతుడైన ప్రభు, సర్వశక్తిమంతుడైన ప్రభు, నీ నివాసం ఎంతో రమ్యము, నీ నివాసం ఎంతో రమ్యము. నా దేవుడు నా రాజువు సర్వశక్తిమంతుడైన ప్రభు, నీ బలిపీఠము వద్ద పిచ్చుకలు గూడు కట్టుకునినవి, వానకోయిలు కూడా పిల్లలు చేటుకు గూడు పెట్టుకున్నవి. అందరూ సర్వశక్తిమంతుడైన ప్రభు, సర్వశక్తిమంతుడైన ప్రభు, నీ నివాసం ఎంతో రమ్యము, నీ నివాసం ఎంతో రమ్యము. నీ మందిరమును వసించు ఎల్లవేళలా నిన్ను స్తుతించు వారు ధన్యులు. నీ వలన మా బలము పొంది నీ దేవాలయమునకు యాత్ర చేయువారు ధన్యులు. వారు ఎండిన లోయగుండా పయనము చేసి దాని చలమతావుగా మార్చెదరు. తొలకరి వానలు దాన్ని మడుగులతో నింపును. అందరూ సర్వశక్తిమంతుడైన ప్రభు, సర్వశక్తిమంతుడైన ప్రభు, నీ నివాసం ఎంతో రమ్యము, నీ నివాసం ఎంతో రమ్యము. సర్వశక్తిమంతుడైన దేవా నా వేడుకను ఆలింపుము, యాకోబు దేవా నా మొర వినుము. ప్రభువు మనకు సూర్యుడు, కవచము వంటి వాడు. అతడు మనకు కృపను కీర్తిని దయచేయను. ధర్మవర్తనులుగా మన వారికి అతడు ఎట్టి శుభములను నిరాకరింపడు. అందరూ సర్వశక్తిమంతుడైన ప్రభు, సర్వశక్తిమంతుడైన ప్రభు, నీ నివాసం ఎంతో రమ్యము, నీ నివాసం ఎంతో రమ్యము. నాలో సదా నివసించేవాడా, నిన్నే ఆరాధించేదనయ్యా. నీతో నడచెదను నీ కృప చాలునయ్యా, నీతో నడచెదను నీ కృప చాలునయ్యా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 11వ అధ్యాయము పవిత్ర వచనములు 19-27 వరకు. యోహాను సువార్త 11వ అధ్యాయము 19-27 వరకు. లాజరు మరణించినందున అతని సహోదరిణీరాలైన మరియమ్మ,
మార్తమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చుటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను, కాని మరియమ్మ ఇంటి వద్దే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చుట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండడి వాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవకు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. మహాపరిశుద్ధమైన దేవుని ప్రియమైన బిడ్డలారా, సంతోషమైన వాక్కుని మనం విని ఉన్నాం. నేనే పునరుద్ధానం, నేనే జీవం, నేనే సత్యం. క్రీస్తు మనకు పునరుద్ధానమును ఇవ్వలేదు, క్రీస్తే పునరుద్ధానం. ప్రియమైన మిత్రులారా, ఈనాడు మునుపు మాటలో పలికినట్లుగా యు ఆర్ ద టాబర్నకల్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. దేవుని దేవమందసం నువ్వే. పాత నిబంధనలో నిర్గమకాండం మరియు సంఖ్యాకాండం ఇవి అన్నింటిలో దేవుడు దేవమందసమును చెయ్యము అన్నప్పుడు అది ఎలా ఉండాలి అని మోసే ప్రవక్తకు సకలమును నేర్పించాడన్నమాట. ఎంత పొడుగు ఉండాలి, ఎంత ఎత్తుగా ఉండాలి, ఎంట్రన్స్ ఎట్లా ఉండాలి, లోపల ఎట్లా ఉండాలి, ఏ చెక్తో చేయాలి, ఏ వస్తువులను ఉపయోగించాలి అని ప్రతి దానిని చాలా మైన్యూట్గా చెయ్యమని మోసే ప్రవక్తకు చెప్పాడు. మోసే ప్రవక్త సాక్షాత్తు దేవుడు చెప్పినట్లే దాన్ని చేసి నిర్మిస్తున్నాడు. ఈ దేవ మందసం లోపల ఏమేమి ఉన్నది ఉంచుమన్నాడంటే, ద టాబ్లెట్ ఆఫ్ 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలను దేవుడు ఇచ్చినప్పుడు ఆ పదక ఆ స్టోన్, మరియు ఇస్రాయేల్ ప్రజలను పోషించుటకు పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా, మూడవదిగా ఆరోని కర్ర. కనుక ఈనాడు సువిశేష బోధనను శ్రద్ధ వహించి వింటాం, అది మనలో చాలా పెద్ద మార్పును, పెద్ద సంతోషమును కలిగింపచేస్తుంది. అది ఏమనగా, ఈ మూడు విషయాలు మనలో కూడా ఉన్నది అనే ఒక రహస్యం. మనమే దేవ మందసమని దేవుడు పలుకుతున్న శుభవార్త. మొట్టమొదటిగా రోమయర్ 8:14 మనం చదివి ధ్యానించుకుందాం. పౌలు గారు రోమయర్కు రాసిన లేఖ 8:14 ఏం పలుకుచున్నది అంటే, ఎవరెవరు దేవుని ఆత్మ వలన నడిపింపబడతారో వారు దేవుని బిడ్డలు. ఆల్ దోస్ హూ ఆర్ యాక్టివేటెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దే ఆర్ గాడ్స్ చిల్డ్రన్.
ఐ బిలీవ్ మనమందరం నమ్ముతున్నాము మనలో దేవుడు ఉండి మనను నడిపిస్తున్నాడు మనకి ఉన్న ప్రతి ఒక్క శ్రమల మధ్యలో ఒక్క విషయమును మనం మర్చిపోకూడదు అది ఏమనగా నీ దేవుని దేవమందసం దీనిని మొదటి కొరింథీ 16 ఆరవది అధ్యాయం 19వ వచనం పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖ మొదటి లేఖ ఆరవ అధ్యాయం 19వ వచనం పలుకుచున్నది నీ దేవుని ఆలయం దేవుని ఆత్మ నీలో నివసిస్తున్నాడు పౌలు గారు ద్వారా ఈ వచనం ఈ వాక్కు ఈ సత్యం ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలకి మాత్రం కాదు ప్రతి ఒక్క నరుడికి బోధింపబడుతున్నది యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఆదికాండం 2వ అధ్యాయం 6-7 వచనములో దేవుడు మనిషిని మట్టి నుండి చేసి బొమ్మలాగా చేసి ముక్కు అంతరములో ప్రాణవాయుని ఊదాడు తన ప్రాణవాయుని గాడ్ బ్రీత్డ్ హిస్ ఓన్ బ్రెత్ ఇంటూ ద నోస్ట్రిల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ అంటిల్ దెన్ మ్యాన్ వాస్ లైక్ ఎ డాల్ లయింగ్ డౌన్ వితౌట్ లైఫ్ వెన్ గాడ్ బ్రీత్డ్ హిస్ ఓన్ బ్రెత్ ఇట్ కేమ్ ఇంటూ లైఫ్ హల్లెలూయా హల్లెలూయా Such a wonder or origin that we have manaku devuni aatma jeevamai unnadi pranamai unnadi mannu jeevimpa chestunnadi hallelujah hallelujah yeah nirgama kaandam 33వ అధ్యాయం 17వ వచనం పగలం వారితో నడచినదిని మనం చదువుతున్నాం గ్రహించున్నాం విని ఉన్నాం ఇప్పుడు కూడా ఆ దేవుని సన్నిధి రేయం పవలం మనతో నడుస్తున్నది అది ఎటువంటి అనుమానం సందేహం అవసరం లేదు మన కంటికి కనిపించుకుంటే ఒక వస్తు రూపమున దేవుడు మనతో నడవటం మనకు తెలియకుండా పోయినను మనలో ఊపిరి అయి ఆత్మయై జీవిస్తున్న ఆ దేవుణ్ణి మీరు గ్రహించినచో మీలోనే దేవుడు ఉన్నాడని మీరు తెలుసుకోవచ్చు ద స్ట్రాంగెస్ట్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈస్ గాడ్ మన జీవితంలో మనలో దేవుడు చేసిన గొప్ప కార్యమేమనగా తన సన్నిధిని మనలోనే ఉంచి ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనం ఇట్లా దేవ మందస్సమును సిద్ధపరచాడు యెహోవా దేవుడు తన సన్నిధిని తన గూడారమును జనుల మధ్యలో ఉంచటకు ఆశపడిన యెహోవా దేవుడు ఆ దేవ మందస్సమును తన సన్నిధితో నింపి ప్రజల మధ్యలో ఉంచాడు ఇది దేనికి గుర్తు దైవ సన్నిధితో తన నింపుకొని 10 ఆజ్ఞలను పాటించుకొని యేసుని దివ్య శరీరమును భుజించుకొని దేవుడు వసగుతున్న అధికారమును పొంది క్రైస్తవ బిడ్డలు అన్యుల మధ్యలో స్థాపింపబడాలనేది దేవుని ఆశ ప్రజలకు దారి చూపించి దీపమై ప్రజలకు మార్గం చూపించి దారి అయి క్రైస్తవ బిడ్డలు ఉండాలని ఆశతో తన ఆత్మను తన వాక్కును తన శరీర రక్తమును తన అధికారమును దేవుడు క్రైస్తవ బిడ్డలకు ఇచ్చి మీరు నాకు సాక్షిగా ఉంటారని మార్కు సువార్త 16వ అధ్యాయం 16-17 వచనం మరియు మత్తయి 28వ అధ్యాయం 19-20 వచనం పలుకుచున్నది మీరు లోకానికి వెళ్ళి నాకు సాక్షిగా ఉంటారు ఇది లోతైన ఒక సత్యం దీన్ని గ్రహించిన వారినే ప్రవక్తలు అంటారు దీన్ని గ్రహించిన వారే దేవునికి సాక్షిగా మరణించాడు ఈ సత్యమును గ్రహించిన వారే ఈ లోకంలో
దేవుని కొరకు సాక్షిగా నిలబడటం మాత్రం కాదు ప్రాణత్యాగం చేశారు. ప్రియమైన మిత్రులారా, నిర్గమకాండం 14వ అధ్యాయం 13, 14, 15 ఆ వచనమన్ని కూడా మనం ధ్యానించినాం. విరోధులు వారిని ఇస్రాయేల్ ప్రజలను తాకట్టుకు చుట్టిముట్టి నిలబడినప్పుడు గడగడలాడిపోయిన వారి హృదయమునకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. దేవ మందస్సమును పిలుచుకోండి, తీసుకొని వచ్చి మీ మధ్యలో స్థాపించి ఘనపరచండి, తర్వాత చూడండి అని. ఆ అధ్యాయంలో మాత్రం కాదు, ఇస్రాయేల్ ప్రజలు యుద్ధం చేసిన కాలమంతా ప్రతి నిమిషం వాళ్ళ విరోధులు వచ్చినప్పుడల్లా వారు దేవ మందస్సమును తమ మధ్యలో తీసుకొని వచ్చి ఆరాధించాడు. ఆ దేవ మందస్సములో నివసించిన యెహోవాని సన్నిధి విరోధులను ఓడింపచేసి ప్రతి ఒక్కరిని ఇస్రాయేల్ చేతుకు అర్పించాడు. అనగా దేవుని సన్నిధితో నింపబడిన మనం, మనకు విరోధముగా శత్రులు ఎదురుకు వస్తున్నప్పుడు, విరోధముగా దుష్ట శక్తులు మనను తాకటకు బయటికి వస్తున్నప్పుడు, మన వైపు వస్తున్నప్పుడు, మనం మనకు దేవుడు ఇచ్చిన అధికారము మనలో ఉన్న దేవుని సన్నిధితోను, మనను బలపరచుటకు ఇవ్వబడిన మన్నాను భుజిస్తున్న మనం ఆ శక్తితోను, తన శిష్యులకు దేవుడిచ్చిన అధికారం ఆ అధికారంతోనూ మనం పిశాచుని వెళ్ళగొట్టగలుగుతామన్నది ఈనాడు దేవుడు మనకు గట్టిగా బోధిస్తున్న ఒక విషయం. మార్త పండగ. ఈ మార్తమ్మ ఏం చెప్తుంది? అన్నయ్య సహోదరుడు చనిపోయినప్పుడు, యేసయ్యా నువ్వు మాత్రం ఇక్కడ ఉండినచో నా సహోదరుడు చనిపోయిన వాడే కాదు. ఈ శరీరం జీవితం జీవిస్తున్న వారు దేవుడు ఉండినచో ఇది జరిగి ఉండినది కాదు, దేవుడు ఉండినచో వీళ్ళు మరణించిన వాడు కాదు, దేవుడు ఉండినచో అని ఒక ప్రక్షణ ఒక పాట పాడతామాట. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నారు, నేను ఉండినచో కాదు, మీతోనే ఉంటున్నా, నేనే పునరుత్థానం, నేనే జీవం. దేవుడు ఎక్కడో ఉన్నాడని అనుమానించి అనుకొని పరలోకంలో ఉన్నాడని, ఒక దేవాలయంలో ఉన్నాడని మనం అనుకొని దేవుని మనలో చూడలేదు. ఒక యువతి కంప్యూటర్లో పనిచేస్తూనే ఉన్నది. నిన్నటి రోజు వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళి, ప్రార్థన జరుగుతున్నప్పుడు కూడా ఆమె ఆన్లైన్ జాబ్లో ఉన్నారు. కొద్ది క్షణం తర్వాత ప్రార్థనలో పాల్గొనటకు వచ్చినప్పుడు అందరినీ ఒక ప్రశ్న అడిగిన, అది ఏమనగా, రెండు వ్యక్తులు అడవికి కట్టెలు నరకటకు వెళ్ళారు, వంట చేయటం కానీ అమ్మటకు కానీ. ఒక వ్యక్తి పొద్దు నుండి సాయంత్రం వరకు రెస్ట్ తీసుకుండా నరుకుతూనే ఉన్నాడు, ఇంకొక వ్యక్తి గంట గంటకు రెస్ట్ తీసుకున్నాడు. ఈ ఒకరోజు ఆగిపోయిన తర్వాత వాళ్ళు నరికినదిని సేకరిస్తున్నప్పుడు ఎవరు ఎక్కువ సేకరించాడు అని ప్రశ్న అడిగినప్పుడు, అక్కడ ఉండిన ఓ 20 మందిలో 18 మంది ఇట్లనే పలికారు, ఎడదగక రెస్ట్ తీసుకోకుండా నరికేవాడే. కానీ నిజం అది కాదు, రెస్ట్ తీసుకున్న వారే ఎక్కువగా కలెక్ట్ చేశారు, సేకరించాడు. ఎట్లా సాధ్యమైనది అని ఈ వ్యక్తి అడుగుతున్నాడు. నేను రోజంతా రెస్ట్ తీసుకోకుండా నేను నరికాను. నీ రెస్ట్ తీసుకున్నప్పటిలా నీకు బుద్ధి లేదని అనుకున్నాను, ఇప్పుడు నీకు ఎలా పెద్దగా వచ్చినది? అప్పుడు ఆయన అన్నాడు, బై టేకింగ్ రెస్ట్ ఐ రిన్యూడ్ మై స్ట్రెంగ్త్, విశ్రాంతి తీసుకోవటం వలన నా శక్తిని నూతనీకరించుకొని నా. రెండవది,
రెస్ట్ తీసుకున్నప్పటిలా నా కత్తిని కూడా గట్టును కూడా షార్ప్ చేసుకున్నాను. ఐ షార్పెన్డ్ మై నైఫ్. దెన్ ఎవ్రీబడి వాస్ అమేజ్డ్ బై దిస్ ఇన్సిడెంట్. బై కంటిన్యూస్లీ వర్కింగ్, ఎప్పుడూ పనిచేసి ఎప్పుడూ చదువుటం వలన ఎప్పుడూ పని చేయటం వలన నేను అభివృద్ధి పొందుతాను, విజయం పొందుతాను అని మనం అనుకోవచ్చు. టేక్ రెస్ట్ వైల్ విత్ ద ఫాదర్, విత్ జీసస్, విత్ హోలీ స్పిరిట్. ఈ త్రియేక దేవుని ఒడిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకో. ఆ త్రియేక దేవుని సన్నిధిలో కొద్ది క్షణం మీ జీవితమును పంచిపెట్టుకో. 10 గంటలు చేయవలసిన పనిని దేవుడు 1 గంటలో చేసి ముగించుటకు నీకు జ్ఞానం ఇస్తాడు. నీకు ఎరుగలేని సత్యమును, రహస్యములను నేర్పిస్తాడు. అందుకే ఈరోజు ఇటువంటి ఒక అభిషేకమును, జీవితమును, ఆనంద జీవితం, అనుదిన ఆనంద జీవితం, ఒకరోజు ఆనందంగా ఉండి ఇంకో రోజు దుఃఖంగా ఉండకుండా అనుదిన ఆనంద జీవితం కొనియాడటకు, పొందటకు ఒక మార్గం మనలో దేవుని ఎరుగటం, మనలో ఉన్న దేవుని గుర్తెరగటం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదామా నిర్గమకాండం 25వ అధ్యాయం 16వ వచనం. అక్కడ దేవుడే స్వయముగా 10 ఆజ్ఞలు రాసి మోసేకి ఇచ్చాడు. నేను నీ కొసకు శాసనములను. కానీ మోసే దిగి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా దూడను ఒకటిని చేసుకుని మీరే మమ్మల్ని రక్షించాడని కొనియాడటమును, ఆడటం, పాడటంని చూసి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను పగలగొట్టా. కిందకి వెళ్ళి అందరినీ గజ్జించి దండించిన తర్వాత మరి ఒక్కసారి మోసే దేవుని సన్నిధికి వచ్చి ఈ 10 ఆజ్ఞలను రాసుకొని ఇప్పుడు చదువుదాం. నేను నీ కొసకు శాసనములను ఆ మందసము పెట్టెలో ఉంచవలయను. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 16వ అధ్యాయం 34వ వచనం. పది ఆజ్ఞలను దేవ మందసములో ఉంచు. యావే మోషేను ఆజ్ఞాపించట్లాగానే ఆహారను పాత్రలో ఒక ఓమెరు మన్ను పోయి దాని నిబంధన మందసము ఎదుట నుంచెను. హల్లెలూయా. మన్నాను దేవ మందసములో ఉంచు. 3వదిగా సంఖ్యాకాండం 17వ అధ్యాయం 10వ వచనం. ఆరో నీ కర్రను కూడా లోపల ఉంచు. ఇది దేవ మందసం లోపల కనిపించిన విషయం. ఇప్పుడు మీరు దేవ మందసం ఇక్కడ చూస్తున్నారు, మన్నా లోపల ఉన్నది. కానీ ఈరోజు వాక్యం పలుకుచున్నది దేవుడు, నువ్వే ఆ దేవ మందసం. అద్దం ముందు నిలబడి నీ చూసిన శరీరం మాత్రం చూస్తున్నావు కదా, ఇది ఒక ఇల్లు, ఒక దేవాలయం. ఈ లోపల ఏమి ఉన్నది అని వాక్ పలుకుచున్నది. 10 ఆజ్ఞలు దేవుడు ప్రతి ఒక్కరి హృదయంలో 10 ఆజ్ఞలు రాసి ఉన్నాడు. మన్నా దేవుని శరీర రక్తం ప్రతిరోజు మనం స్వీకరిస్తున్నాం. ఆదివారం దివ్య పని పూజలో స్వీకరిస్తున్నాం, అది మనలో ఉన్నది. జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరు ఈ శక్తులను పొంది ఉంటారు అని మార్కు సువార్త 16:16-17లో దయ్యముని వెళ్ళగొట్టుటకును, భాష వరంలో మాట్లాడుటకును, పాములను ఎత్తి పట్టుకోవటానికి, సువార్తను బోధించుటకును, వ్యాధ్యస్తులను స్వస్థపరచుటకును మీలో అభిషేకం ఉన్నదని తెలియపరచబడుచున్నది. ఈ 3 విషయాలు మనలో ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడెప్పుడెలా వారు దేవ మందసమును తీసుకుని పోయారో అప్పుడంతా వారు విజయం పొందాడని, ఆ దేవ మందసమును దేవుడు తన మహిమతో నింపాడని. 2 సామ్యూయేలు 6వ అధ్యాయం 7వ వచనంలో విరోధులు నిలబడకుండా పడిపోయాడని వాక్ పలుకుచున్నది.
ఈ మూడు మహిమగల విషయమును పొంది ఉన్న మనం ఈ దేవాలయములో దేవుని మహిమను అనుభవించు బాక్యమును పొంది ఉన్న మనం గ్రహించి దేవుని ఆరాధిస్తున్నప్పుడు నీ విలువ ఏమిటి అని తెలిసిపోతుంది. అందుకే నూతన నిబంధనలో యేసయ్య ఇట్లా పలికాడు, ఒక్కడు ఫలముని దున్నిస్తున్నప్పుడు ఫలములో ఒక పొక్కిషముని కనుక్కున్నాడు. ఏం చేశారన్నమాట, ఆ పొక్కిషం ఎవరికి తెలియకుండా మట్టితో మూసిన తర్వాత పోయి యజమానుడి దగ్గర మాట్లాడుకొని ఆ ఫలముని ఎంత ఖర్చులైనా పర్వాలేదని తనకున్నది అన్నిటినీ కూడా అమ్మి వేసి ఆ ఫలముని కొనుక్కున్నాడు. అందరం బుద్ధిహీనుడు అని అనుకున్నాడు, ఈయన జ్ఞాని, తనలో పొక్కిషం ఉన్నదిని కనుక్కున్న జ్ఞాని. 2 కొరింథీయులు 4:7 పలుకుచున్నది, ఈ మట్టి పాత్రంలో దేవుని మహిమ ఉన్నది కనుక ఉరి వేసుకుని చావకు, జీవితం బాగలేదని ముగించుకు. దేవుడు పిలుస్తున్న కాలం వరకు దేవుని మహిమ గల పాత్రంగా ఈ భూమిలో జీవించు, అందరికీ దీవెనలుగా జీవించు. నీలో ఉన్న శక్తి ద్వారా నీ దైవ రాజ్యం నీ కుటుంబంలోని ఉన్న స్థలంలో స్థాపించవచ్చు. ప్రభు నాకు వసవు శక్తి చేత అన్నీ నేను చెయ్యగలుగుతానని ఫిలిప్పీ 4:13 పలుకుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ 4:18 క్రీస్తు మన తరపున ఉండగా మనకు విరోధి ఎవరని, ఈ ప్రపంచమును పంచభూతములను అంధకార శక్తులను అధికారంలో ఉన్న శత్రువులను ఆకాశంలో తిరుగాడుతున్న శత్రువులను చెనిపోయిన ఆత్మలను జయించు శక్తి నీలోనే ఉన్నది. ఆమేన్. నీకు దేవుడు ఆ ప్రకాశమైన తన విలువైన మహిమతో నిన్ను నింపి ఉన్నాడు. ఆమేన్. వాక్కు పరిచర్య చేయటం ఒక వరం, స్వస్థత పరచటం ఒక వరం, పాటలు పాడటం ఒక వరం, దయ్యముని వెళ్ళగొట్టడం ఒక వరం, ప్రవచనం పలుకటం ఒక వరం, దీర్ఘ దర్శనం ఒక వరం, దర్శనం అనేది ఒక వరం. నాకు వరం లేదు అని అనుకొని దుఃఖంలో ఉన్న వారికి శుభవార్త, ఈ వరాలు అన్ని కూడా నీకు ఆల్రెడీ దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవ మందసం దైవ మహిమను పొంది ఉన్నది, దైవ మహిమ పొంది ఉన్నవాడు అన్నీ పొంది ఉన్నాడు. మనం యాక్టివేట్ చేయాలి. సహోదరులు కూర్తెరగలేని శక్తిని దావీదు కూర్తెరిగారు తనలో. నీ నిన్ను నమ్మి వస్తున్నావు, నా యెహోవా నామంలో వస్తున్నానని తనలో ఉన్న యెహోవాని కూర్తెరిగిన దావీదు పెద్ద భూతములాంటి గోలియాతుని పిలిస్తేని జయించగలిగారే. అందరూ అయోమయంలో తలంపులు మూసుకొని ఉన్నప్పుడు యూదిత్ వెదవరాణి ఓలోఫర్నస్ జీవిస్తున్న గూడారం లోపలికి వెళ్ళి అక్కడే జీవించి ఆయన తలను నరికి ఒక బ్యాగులు పెట్టుకొని వచ్చింది. ఓవరాల్ ఫెయిల్డ్ టు రికగ్నైజ్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ దెమ్, their life will be failure. This is the reason for your failure, standing on your own leg and your own strength. The moment when you begin to realize the God's presence that dwells in you, your victory is sure. జీవితములు ఓడిపోయిన వారికి కారణం ఏమనగా వారి తనలు ఒక మామిసం మాగా మాత్రమే చూడటమే. ఎవరెవరు దేవుని సన్నిధిని దైవ శక్తిని తనలో కూర్చెరుగుతారో వారు విజయంలోనే ఉంటారు. ఆమేన్. ది విక్టరీ విల్ ట్రావెల్ విత్ హిమ్ బికాజ్ గాడ్ ఇస్ ట్రావెలింగ్ విత్ హిమ్. హల్లెలూయా, హల్లెలూయా. సిన్స్ గాడ్ ఇస్ ట్రావెలింగ్ విత్ us, విక్టరీ ఆల్సో ఇస్ వెరీ మచ్ ష్యూర్. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే ఓసియా పుస్తకం 4:6 పలుకుచున్నది, నా ప్రజలు నశించిపోతున్నారు, మై పీపుల్ ఆర్ రుయిన్డ్ బికాస్ దే హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ మీ ఆర్ దే హ్యావ్ ద లెస్ నాలెడ్జ్ అబౌట్ దేర్ గాడ్. నా ప్రజలు నశించిపోతున్నారు కారణం
నన్ను కూర్చిన జ్ఞానం వారికి తక్కువ నది. స్టిల్ వి ఆర్ సీయింగ్ గాడ్ ఇన్ ద పిక్చర్, స్టిల్ వి ఆర్ సీయింగ్ గాడ్ ఇన్ ద స్టోన్, స్టిల్ వి ఆర్ సీయింగ్ గాడ్ ఇన్ అ పర్టికులర్ ప్లేస్. వి ఆర్ రషింగ్ గోయింగ్, ఇట్స్ నాట్ రాంగ్, బట్ బియాండ్ ఎవ్రీథింగ్ ఫైండ్ యువర్ గాడ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ద స్పిరిచువల్ మెచ్యూరిటీ. దేవుని అన్ని చోట్లలో వెదకి తనలో కనుక్కోలేదంటే వారిలో ఆత్మ అనుభవం ఉండదు. నిన్ను సృష్టించిన దేవుడు తన సన్నిధిని నీలో ఉంచి ఉన్నాడు, తన 10 ఆజ్ఞలను పాటించినట్లుగా నీ హృదయంలో రాసి ఉన్నాడు, తన సొంత శరీరమును రక్తమును మీకు ప్రతిరోజు ప్రసాదిస్తున్నాడు, అధికారం ఇస్తున్నాడు. యోహాను 14:12 పలుకుచున్నది, శిష్యులారా మీరు చేసిన కార్యం మీరు చేస్తారు, దానికంటే గొప్ప కార్యం మీరు చేస్తారు. ఈ గేవ్ ది అథారిటీ. Matthew 10:1, సకల వ్యాధులను సకల శత్రువులను ఓడించు వరం మీకు ఇస్తున్నానని అపోస్తులకు ఇచ్చాడు. Luke 10:19, పాములను తేరును నలగ త్రొక్కటకు నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. The moment when God decided to send you to the world to complete a particular work, he has invested all that he needs. We need to complete. Chandrudiki prayanam chestunna scientist vaalu rocket la poyinappudu anni teesukone pothara, akkada poi em dorakadu. So they prepare what are the things are needed to land in the moon, and finding they have the special dress to float. They have the special food, and they return back safely. అదే విధముగా ఈ భూమి అని ఒక గ్రహమునకు మనం పంపించిన దేవుడు ఈ భూమిలో జీవించుట కావలసిన అన్ని ఇచ్చాడు, ప్రత్యేకంగా తన సన్నిధి. మనం తిరిగి ఆయన దగ్గరే సక్సెస్ఫుల్ గా పోదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేషువా వందనం, యేషువా వందనం. యెరేమియా పుస్తకం 31:33 మీరు నన్ను అడగవచ్చు, నాలో 10 ఆజ్ఞలు ఉందా, 10 ఆజ్ఞలు ఉందా, ఎలా చెప్తున్నారు ఫాదర్? అక్కడ చెప్పబడుతున్నది, దేవుడు నీ హృదయంలో తన వాక్కుని ఆల్రెడీ రాసి పెట్టి ఉన్నాడని. Jeremiah 31:33, Jeremiah 31:33. ఆ దినమును వచ్చినప్పుడు నేను ఇస్రాయేల్ ప్రజలతో చేసుకున్న నిబంధన ఇది, నేను నా ధర్మశాస్త్రము వారి అంతరంగమున వారి హృదయములపై లిఖింతును. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా నియమములను నా ఆజ్ఞలను వారి హృదయములో రాస్తాను. నీ ఒక ఆదివాసిగా ఉండవచ్చు, ఒక ట్రైబల్గా ఉండవచ్చు, నీ ఎక్కడెక్కడో ఉండవచ్చు, సముద్రం దాటి ఉండవచ్చు, లోయల్లో జీవించవచ్చు. దేవుడు ఎవరని నీ హృదయం ఎరిగి ఉంటును. హల్లెలూయా. యోహాను సువార్త 6:51, మీరు అనుకోవచ్చు దేవుని మన్నా నాలో ఉన్నదా, ఆ మన్నాకు శక్తి ఉందా, కత్తోలిక సంఘంలో ఈ సర్ప్రసాదం అనేది శక్తి లేనిది ఒకటి అని అనుకుంటున్నారా? అనుకుంటున్నారో ఏమో. విశ్వసించిన వాడు, యోహాను సువార్త 6:51 పలుకుచున్నది, నేనే ఆకాశం నుండి దిగి వచ్చిన మన్నా, నన్ను భుజించిన వాడు మరణించినను జీవిస్తాడు. నేనే పరలోకం నుండి దిగి వచ్చిన మన్నా, నన్ను భుజించిన వారు మరణించినను జీవిస్తాడు. నీలో నిన్ను జీవింపచేయు శక్తి, మరణం నుండి నిన్ను రక్షించు శక్తి నీకు వసకపడి ఉన్నది, అది దేవుని శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. 10 ఆజ్ఞలను రాస్తున్నాడు, మన్నాగా ఈ దేవుడే వచ్చాడు. 3వది ముందుకు చెప్పినట్లుగా మార్కు సువార్త
16 నుండి 17 God gives the authority, శక్తిని అధికారమును మనకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. కనుక దైవ జనులారా, నీ ఒక ఆశీర్వాదంగా ఉంటావు అని అబ్రహాముకు దేవుడు పలికినప్పుడు ఆ మాటతో ఆగిపోలేదు, ఆశీర్వాదంగా ఉండటకు కావలసినదిని ఇచ్చాడు. మోసేను ఇశ్రాయేలును విడిపించుమని పంపినప్పుడు ఊరక్కనే పంపలేదు, తోడుగా నీడగా ఉండటకు తన సన్నిధిని అధికారం కర్రను యెహోషువని ఆరోని పంపించాడు. ఈరోజు దేవుడు నిన్ను అనాథగా వదలలేదు, ఒక శరీరంగా నిన్ను వదలలేదు. ఆ శరీరంలో తన ప్రాణమును ఇచ్చి, తన 10 ఆజ్ఞలను ఇచ్చి, తన సొంత కుమారుని శరీర రక్తమును ఇచ్చి, తన అధికారం ఇచ్చి పంపి ఉన్నాడు. బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. నీ దేవుడితో కలిసి ఈ యుద్ధంలో దిగు. నీ ఆత్మను రక్షించుటకు, అందరి ఆత్మను రక్షించుటకు, ఆత్మలు మరణించిన వారిని లేపుటకు, ఈ ప్రపంచంలో దేవుని వెలుగుగా ఉండటకు దేవుడు నిన్ను పిలుచున్నాడు. లెట్ అస్ గో అహెడ్, లెట్ అస్ క్రాస్ అవర్ బౌండరీస్, లెట్ అస్ హ్యావ్ ద న్యూ విజన్ అబౌట్ అవర్ లైఫ్, లెట్ అస్ హ్యావ్ న్యూ అండర్స్టాండింగ్ అబౌట్ అవర్ లైఫ్ దట్ వీఆర్ ద టాబర్నకల్ ఆఫ్ గాడ్. మనం జీవిస్తున్న దేవుని దేవమందసం. ఈ సత్యమును గ్రహించుకొని ఈ శరీరం పాపంలో ఉండకుండా ఈ శరీరంలో దేవుని మహిమపరచి దైవశక్తిని ఈ లోకానికి చూపిస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా దీవించునుగాక. ఆమేన్. కానుక పాట. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేడాది దూడలనా వేలాది కొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది కొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు చీబలి సర్వశక్తి కల్పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమున్నట్లుగా ప్రార్థించుదము. మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరం ద్వారా ఇవ్వాలని స్వీకరించుదురుగాక. మహాపరిశుద్ధుడమైన దేవ, పుణిత మార్తమ్మ పండగను స్మరించుకుంటున్నాం మేము. నీ దేవ సేవలో ఉండటకు ఇష్టపడి నీ పరిశుద్ధ చేతు వలన వాడుకోబడాలని ఆశతో ఈ కానుక ద్వారా మమ్మల్ని సమర్పించి ఉన్నాం. దయతో స్వీకరించుకొని మమ్మల్ని దీవించు. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిరుపుము. ప్రభు వైపు తిరిపి ఉన్నాము. మన ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము నాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందరములు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకు. నీ వాక్కైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించుతు మమ్ము విమోచించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడు. ఇతడు పవిత్ర ఆత్మవలన గర్భము కన్ని మరియ నుండి జన్మించును. పిలాతు పరిపాలించిన కాలమును మా పాపములన్నిటిని కూడా సిలువ రూపములో మోసి మహావేదన పొంది
అవమానం పొంది సిలువలో మరణించాడు. ఇట్లా అతడు మరణింపు సంకల్పు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతలతోను పునీతులతోను కలిసి ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నుండి ఉన్నవి, మహోన్నతమున హోసాన, ప్రభువు నామమును వెంచేయువారు ధన్యులు, మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కిముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే, కనుక నీ పవిత్ర ఆత్మరణ ఈ కానుకలను పవిత్రపరచమని మేము ప్రతిమాను కొడుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగాక. అతడు సిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకి చిచ్చూ ఇట్లేనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చిచ్చు ఇట్లేనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారబోయేవడు, దీనిని నన్ను యావగార్థము చేయడు. ఇది విశ్వాస రహస్యము. జే స్వామి మరణం ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నా, నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని మేము ప్రతిమాను కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోవింద్ చోచి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మా అమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఈ రోజున తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి సైరస్ని దీవించమని, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాము దేవా. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము, వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియకు మరియమాతతోను, ఆమె భర్తయకు యోసేపు గారితోను, పునీత పోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మార్తమ్మతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. రక్షకుడు ఇచ్చిన పరమ ఉపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపడినవక కీడులను నడిచించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేషువ, మా పాపం లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించచ్చు పరిపాలించు ప్రభువా. ప్రభు యేసుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తుని సమాధానమును తెలుపుకుందాము. విష్ణు గురి పిల్ల, లోకం యొక్క పాపను పరిహరించు వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గురి పిల్ల, లోకం యొక్క పాపం ప్రయించు వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం యొక్క పాపం ప్రయించు వారా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో దేవుని గొర్రె పిల్ల, నా వాక్కును వాళ్ళ హృదయంలో రాస్తాం. నేనే భూమికి దిగి వచ్చిన నిజమైన మన్నా. నేను చేసే క్రియలు మీరు చెయ్యగలుగుతారని అధికారం ఇచ్చిన ప్రభుడవు, నూతన దేవ మందసం మనమే అని సత్యమును మనకు బోధించుటకు మనలో ఉండటకు రాబోతున్న ఈ గొర్రపిల్ల విందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, మారణ ఎంట ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక్క పాట పలికినా చాలు, నా ఆత్మస్థ పొందుదను. ప్రభేసుక శరీరత్వం మనను కాపాడి మనకి నిత్య జీవితం దయచేయనుగాక. ఆమేన్. మారాధ దైవం యేసయ్యా, మరవాధ దైవం యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా, వెదలైనా వ్యాధి బాధలైనా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు
లేదు నీకు యేసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా చిగురాకుల కొసల నుండి జారి పడే మంచునా నిలబడలేని నా బ్రతుకును మార్చితివే చిగురాకుల కొసల నుండి రాని పడే మంచునా నిలబడలేని నా బ్రతుకును మార్చితివే మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా మారని దేవుడవు నీవేనయ్యా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా ప్రియమైన మిత్రులారా రేపటి దినం శుక్రవారం పవిత్రమైన యేసుని దివ్య హృదయాన్ని కొనియాడుతున్న రోజు కనుక 10 గంటల నుండి దివ్య కారుణ్య ప్రార్థన లోకం కొరకు విజ్ఞాపన ప్రార్థనలతో కలిసిన ఆరాధన 1 గంట మరియు పాప పరిహార బలిగా లోకం పాపము నుండి కుటుంబాలన్నింటినీ దేవుడు శాపం నుండి కాపాడాలని సమర్పించు పరిహార బలి రేపటి దినం అర్పింపబడిపోతున్నది. కనుక ఉపవసించి ప్రజలు ఇక్కడ వచ్చి ప్రార్థనలో పూజలో పాల్గొనవలసిందిగా ప్రేమతో మనవి. మరియు యేసుక్రీస్తుని దివ్య హృదయంని ప్రేమిస్తున్న విశ్వాసులకు భక్తులకి ఒక శుభ సందేశం. మన ముకుందపురం అంతోని వారి ధ్యాన కేంద్రం చర్చికి కుడివైపున దాదాపు 38 అడుగులతో యేసుని దివ్య హృదయ స్వరూపం స్థాపింపబడుతున్న పని మొదలుపెట్టి ఉన్నాం. ఇది ఎన్నో లక్షలతో కూడిన పని కాబట్టి మీలో దేవుడు చేసిన అద్భుత క్రియలకు కృతజ్ఞత లేదా గొప్ప గొప్ప అద్భుత క్రియలను ఎదురు చూస్తున్న వారు ముందుగానే మీరు ఈ కట్టడం పనిలో మాకు తోడ్పడిన పడిన దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తారన్నది మా నమ్మకం. మీ కానుకతో మీ డొనేషన్స్తో ధారాళముగా ముందుకు రావలసినదిగా ప్రేమతో మనవి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రేపటి దినం మన చెరువు మాధారం చర్చి రెనోవేషన్ అయి ఉన్నది కనుక అక్కడ కూడా పూజ జరగబోతున్నది. బిషప్ గారు రాబోతున్నారు కనుక మీరందరం కూడా ఆ ఫాదర్ థామస్ గారు ప్రార్థనను కోరుకుని ఉండగా సంఘం కొరకు విశ్వాసుల కొరకు విచారణ గురు కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఆదివారం పూజ జరుగుతుంది. మీరు ఎల్లప్పుడూ కూడా మంగళవారం శుక్రవారం పూజకు రావటం మాత్రం కాదు, నార్మల్ డేస్లోనే గురువులు మేము మీకు తోడై ఉన్నాం. ఒకవేళ ముకుందపురం అంతోని వారి ధ్యాన కేంద్రం చెందిన గురువులు మీ ఇంటికి వస్తున్నారంటే దయచేసి వారిని పలకరించి మీరు ఇవ్వవలసిన ఇవ్వగలిగిన కానుకలతో వారు చేస్తున్న పనిలో తోడుగా ఉండవలసిందిగా ప్రేమతో మనవి. ఐ థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ హావ్ కాంట్రిబ్యూటెడ్ so far for the construction of the statue, and we request to support more and more when we meet you. God bless you all. Chivari prarthana koraku lechi nilabadtham. Mahashakti kaligina deva pudidam marthamma vikhyapana prarthana dwara neeku seva cheyum varamunu memu pondi unnam. మేము పాల్గొనిన ఈ పవిత్రమైన విందు ద్వారా సాక్షాత్తు దేవుని మందసములాగా మారిపోయి ఉన్నాం. ఈ సత్యమును గ్రహించి ఈ రోజు నుండి ప్రతి క్షణం నీకు చెందిన బిడ్డలుగా జీవించే భాగ్యమును మాలో నీ కుమ్మరించున్న అభిషేకము ద్వారా ఈ లోకానికి దీపముగా జీవించు వరమును ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. ఎల్లి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.